భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొలు గ్రామంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లౌడియ రాములు నాయక్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇలాంటి వేదికలు లేవని, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు భరోసా ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, రైతు బంధు పథకంలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం వ్యవసాయ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. సార్ రెడ్డి గారు, మేడం గారు పిలిచండి. డిపార్ట్మెంట్ ఏవో గారిని కూడా క్యాలెండర్ ఆవిష్కరణ డిపార్ట్మెంట్ అన్న హ్యాండ్ కొంచెం పక్కగా సార్ రెడీ సార్. మీ దగ్గర సంగనం సున్న సునీల్ ఇది పల్నాటి గ్రామ ప్రజల గురించి భారతలో పద్యం నాన్నగారు ఎవరు రాశారు. కానీ మా పాపకులు సన్నం లేదా జొన్నను మాత్రమే ఉండేది మాకు. మరి ఎటువంటి పరిస్థితి ఏమైనా ఆ ప్రకారం ముందు పోతా ఉన్నాం. అటువంటి ప్రభుత్వంతో పాటుగా అన్ని పల్లెలు కూడా అభివృద్ధి చెందాయి. చిన్నప్పుడు ఉన్నప్పుడు పాపకులు చూశా నేను, ఇప్పుడు ప్రజలు ఉన్నప్పుడు నా ఊరిని చూస్తాను. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది వచ్చేది చచ్చేది కూడా ఇక్కడే.